అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం స్థానిక శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి తిరుగు రథోత్సవం జాతరతో పులకించింది. ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు, చైర్మన్ కర్రి సన్యాస్ నాయుడు, మాలధారణ భక్తులు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో పురవీధుల్లో ఊరేగిన అమ్మవారి నవశక్తి రూపాలు విగ్రహాలు వీక్షించి భక్త జనావళి తరించింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నడుమ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పట్టణంలోని పూడిమడక రోడ్డు రామాలయం నుంచి ప్రారంభమైన అమ్మవారి తిరుగు రథోత్సవాన్ని సిఐ మోహన్ రావు, వైసీపీ యువనేత దాడి జైవీర్లు తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శక్తి స్వరూపిణి ముక్తి ప్రదాయిని దుర్గామాత అన్నారు. ఆ తల్లి దర్శనం సర్వాభీష్ట ప్రదాయకమని తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ధనానికి అష్టైశ్వర్యాలకు అధిపతి అమ్మవారన్నారు. కేవలం దర్శన మాత్రంగానే అమ్మ అనుగ్రహం లభిస్తుందన్నారు. ఎటువంటి కష్టానైనా కడతీర్చగలిగే శక్తి దుర్గమ్మకు మాత్రమే ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అమ్మ అనుగ్రహాన్ని పొందాలని కోరారు. Thank you.